పొత్తులు రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్తే రాష్ట ప్రయోజనాల కోసం ప్రధానిని కలిసేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని చెప్పారు. చంద్రబాబుకు జగన్ కు మధ్య ఉన్న తేడా ఇదేనని అన్నారు సజ్జల. రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న ముఖ్యమంత్రి ఈయన వెళ్ళారు అఫీషియల్ మీద. ఆయనేమో తన రాజకీయ పనుల కోసము తన వ్యవహారాల కోసం ఆయన పోయినట్టు. అంటే బలహీనత ఏ స్థాయిలో ఉంది, చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు, లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనే దానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదో నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలు పెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు. బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం. ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది.